నిల్వ నీడ కోసం జాగా లేని జాతి ఒకటి ఇప్పటికీ ఉందంటే మనకి విస్మయం కలిగిస్తుంది. బర్మాలో అటువంటి జాతి ఒకటి ఉంది. 21వ శతాబ్దంలో కూడా అది కొనసాగుతుంది. బర్మాలో ఆర్కాన్ అనేటువంటి ప్రాంతంలో, ఇప్పుడు ప్రస్తుతం ఆ దేశాన్ని మయన్మార్ అంటున్నారు, ఆర్కాన్ అనేటువంటి ప్రాంతంలో రోహింగ్యాలు అనేటువంటి జాతి గత 400-500 ఏళ్ల నుంచి భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, ప్రత్యేకించి ఇప్పుడు బంగ్లాదేశ్ ఉన్నటువంటి ప్రాంతంలో నుంచి వలస వెళ్ళారు. వాళ్ళు అప్పటి నుంచి వలస వెళ్ళారు. ఆ తర్వాత ఆ ప్రాంతాలను బ్రిటిష్, డచ్, వీళ్ళంతా ఆక్యుపై చేసుకున్నప్పుడు కూడా అక్కడికి అగ్రికల్చర్ లేబర్గా పనిచేయడానికి వెళ్ళారు. ఇలా వెళ్ళిన వాళ్ళని గుర్తించడానికి మొదటి నుంచి కూడా బర్మా సైనిక ప్రభుత్వాలు, రాజులు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యామని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు నిరాకరిస్తూనే ఉన్నాయి. బ్రిటిష్ పీరియడ్లో కొంతకాలం ఈ రోహింగ్యాలకు కూడా పార్లమెంట్లోకి అనుమతించారు. వాళ్ళ ప్రతినిధులు పార్లమెంట్కి ఎన్నికయ్యారు, మంత్రులు అయ్యారు, ఇవన్నీ జరిగినాయి. కానీ 62కు వచ్చేటప్పటికీ వచ్చినటువంటి రాజు వీళ్ళని గుర్తించడానికి నిరాకరించారు. 1962 నుంచి కూడా ఈ రోహింగ్యాలను గుర్తించాలి అనేటువంటి ఉద్యమాలు అప్పటి నుంచి సాగుతున్నాయి, అంతకుముందు నుంచి కూడా సాగినాయి. 1982 వచ్చేటప్పటికీ బర్మా పౌరసత్వం మీద ఒక చట్టం చేశారు. ఆ చట్టం ప్రకారం రోహింగ్యాలు అనేటువంటి వాళ్ళు బర్మా పౌరులు కాకుండా పోతారు. బర్మా పౌరులు కారు కనుక వాళ్ళని ఆ దేశం నుంచి పంపించాలి, వెనక్కి నెట్టేయాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలకు బర్మా ప్రభుత్వం తోడవుతుంది. అక్కడ ఉన్నటువంటి బుద్ధిస్టు ఉగ్రవాద సంస్థ కూడా పనిచేస్తుంది. ఈ వాళ్ళని వెనక్కి పంపించడంలో భాగంగా చిత్రహింసల పాలు చేసి చంపేస్తున్నారు. బ్రతికుండగానే తగలబెడుతున్నారు, బ్రతికుండగానే ఒళ్ళు శరీరం మీద తోలు వలిచేస్తున్నారు, అందరినీ ఒక చోట గుంతలోకి చేర్చి కాల్పులు జరిపి చంపేస్తున్నారు, వివిధ రకాల చిత్రహింసలు పెట్టేసి అక్కడ ప్రజల్ని చంపేస్తున్నారు. ఈ చంపేస్తున్నటువంటి సందర్భంలో స్త్రీలు, బాలలు, వృద్ధులు అనేటువంటి విచక్షణ కూడా లేకుండా చంపేస్తున్నారు. ఆ చంపేసేదానికి ఏంటంటే వీళ్ళు మా జాతి కాదు అనేటువంటి ఉద్దేశంతో బర్మా ప్రజలు వీళ్ళని చంపేయటం అనేటువంటిది జరుగుతుంది. మొత్తం 13 లక్షల మంది ఈ రోహింగ్యా జాతి ఉంటుంది అని చెప్పేసి ఒక అంచనా. ఇందులో 13 లక్షల్లో దాదాపు 9 లక్షల మంది ఎప్పుడో వలస వెళ్ళిపోయారు, అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు, కాంతి సీకుల్లాగా బంగ్లాదేశ్కు వెళ్ళారు, చుట్టుపక్కల ఉన్న ఇండియన్ ఓషియా అటువంటి దానికి వెళ్ళారు, తర్వాత భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళారు. ఇటువంటి వాళ్ళంతా ఉన్నారు. కొంతమంది మాత్రం కరాచీకి వెళ్ళారు. అయితే ఈ రోహింగ్యాల ఒంటరి బ్రతుకు పోరాటం వీటన్నింటినీ కూడా ముస్లిం ఉగ్రవాద సంస్థలు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవమే. ఈ రోహింగ్యాలు ఉండేటువంటి ప్లేస్లో, అర్కాన్ అనేటువంటి ప్లేస్లో, మారుమూల పల్లెల్లో ఈ ఉగ్రవాద కార్యకలాపాలు కూడా జరుగుతున్నటువంటి మాట వాస్తవమే. కానీ ఆ ఉగ్రవాద కార్యకలాపాలని ఎదుర్కొనాలనేటువంటి పేరుతో మొత్తానికి మొత్తం జాతినే నాశనం చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. భారతదేశానికి కూడా 40,000 మంది దాకా ఈ రోహింగ్యాలు వచ్చి ఉంటారు, ప్రవాసం వచ్చి ఉంటారని చెప్పేసి భావిస్తున్నారు. అయితే భారత ప్రభుత్వము ఆ రోహింగ్యాలను కాందిశీకులుగా గుర్తించడానికి నిరాకరిస్తుంది. వాళ్లను తిరిగి వాళ్ళ దేశం పంపించాలని చెప్పేసి భావిస్తుంది. బంగ్లాదేశ్లో కూడా ఇదే పద్ధతుల్లో షేక్ హసీనా ప్రభుత్వం వాళ్ళని ఏదో విధంగా అక్కడ సర్దుబాటు చేయాలి, వాళ్ళకు రక్షణ కల్పించాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తుంటే, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, తర్వాత కొన్ని ఉగ్రవాద సంస్థలు ఈ రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. అక్కడనేమో బర్మాలనేమో వాళ్ళు ముస్లింలని చెప్పేసి వాళ్ళను ఊచకోత ఘోషిస్తున్నారు. బంగ్లాదేశ్లేమో వాళ్ళు రోహింగ్యాలు మా జాతివాదం కారు అనేటువంటి దీంతో వాళ్ళు ఊచకోత ఘోస్తున్నారు. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వమేమో వాళ్ళు ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, పైగా వాళ్ళకి
ఈ ముస్లిం ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉండేటువంటి అవకాశం ఉంది కనుక వాళ్ళని వెనక్కి పంపాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒకవైపున మతం పేరు మీద, జాతి పేరు మీద అటు బర్మాలోనూ బంగ్లాదేశ్లోనూ భారతదేశంలోనూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి, కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల ఒక ఇద్దరు రోహింగ్యాలు సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. ఆ కేసును ఫాలి నారిమన్ ప్రఖ్యాత న్యాయవాది వాదిస్తున్నారు. ఆ కేసును టేకప్ చేయడానికి వీల్లేదు, దాన్ని వినవద్దండి, అసలు వాదోపవాదాలు వినవద్దు అని సెంట్రల్ హోంశాఖ సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆ అఫిడవిట్ను పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఈ కేసును ఎంతవరకు వినాలి, మాకు ఆ వినేటువంటి అవకాశం ఉందా, మన చట్టం రీత్యా ఉంటే ఎంతవరకు ఉంది అనేటువంటిది పరిశీలించాలి అని చెప్పేసి ఈ కేసును 3వ తేదీకి వాయిదా వేయటం అనేటువంటిది జరిగింది. ఏమైనా రోహింగ్యాలను మానవతా దృష్టితో కాందిశీకులుగా పరిగణించి వాళ్ళకు అవసరమైనటువంటి రక్షణ కల్పించడం అనేటువంటిది భారత ప్రభుత్వం చేయాలి. వాళ్ళలో ఉగ్రవాదులు ఉంటే వాళ్ళేమీ దాన్ని సహించాల్సినటువంటి అవసరం లేదు, ఉగ్రవాదులుగా ఉండేటువంటి వాళ్ళ మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సింది. అదేవిధంగా భారత ప్రభుత్వము బర్మాతోనూ ఐక్యరాజ్య సమితితోనూ మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలి. ఇటీవల బర్మా వెళ్ళినప్పుడు మన ప్రధాని గారు ఆ విషయం లేవనెత్తుతారేమో అని చెప్పేసి భావించారు అందరు, కానీ ఆయన ఏమీ లేవనెత్తలేదు. ఆయన రోహింగ్యాలను మత ప్రాతిపదిక మీద చూస్తున్నట్టుగా కనపడుతుంది, అది కరెక్ట్ కాదు. మానవతా ప్రాతిపదిక మీద, మానవతా దృష్టితో రోహింగ్యాలను చూసి ఆ సమస్యను పరిష్కరించటం ఎవరికైనా మంచిది. ఐక్యరాజ్య సమితి కానీ మిగతా అగ్రరాజ్యాలు కానీ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి శరణార్థుల సమస్యలు ఉన్నాయి. అమెరికా సృష్టించినటువంటి దురాక్రమణల వల్ల, అల్లకల్లల వల్ల ఆఫ్రికన్ దేశాల నుంచి చాలామంది శరణార్థులు యూరోప్ దేశానికి వెళ్తున్నారు. అక్కడ వాళ్ళకి పెద్ద పెద్ద క్యాంపులు పెట్టి శరణం ఇస్తున్నారు. అంటే కాందిశీకులుగా వాళ్ళను స్వీకరించి అవసరమైన ఏర్పాట్లు ఇవన్నీ చేస్తున్నారు. అదే పద్ధతిలో భారతదేశం కూడా వాళ్ళని కాందిశీకులుగా భావించి ఉన్నది 40,000 మందే, వాళ్ళు ఏదో భారత పౌరుల సంక్షేమాన్ని అంతా వాళ్ళు కాజేస్తారని సుప్రీంకోర్టులో దాఖలు చేశారు అఫిడవిట్ మోడీ ప్రభుత్వం. అటువంటిది ఏమీ అంత తీవ్రంగా మన సంక్షేమ, భారతదేశ సంక్షేమ పథకాలన్నింటినీ కాజేసే పరిస్థితి ఏమీ ఉండదు. కనుక ఇప్పటికైనా మోడీ ఆలోచన చేసి మానవతా దృక్పథంతో ఈ విషయాన్ని పరిష్కరించాలని చాలా అందరూ విజ్ఞప్తి చేస్తున్నటువంటి అంశం. మనకు ఇటువంటి సామ్యం పాలస్తీనా ఇష్యూలోనూ కనపడుతుంది. పాలస్తీనా ప్రజలకు వారికి భూభాగం లేకుండా చేయాలని చెప్పేసి తరిమి కొట్టాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం చాలా ప్రయత్నం చేసింది.